हेलो एवरीवन, वेलकम टू सुप्रीम श्रीदेवी चैनल। कोब्बरी मनम कोब्बरी चटनी कोब्बरी पालू चेस्तू उंटाम कदा। ई रोज मन रेसिपी कोब्बरी बिस्किट्स। इवी चाला क्रिस्पी गा सॉफ्ट गा उंटाई, नोट्लो वेसुकुंटे करिगिपोये अंत सॉफ्ट गा उंटाई। तयारी विधानम्, कोब्बरी मनम सेपरेट चेसुकोनी अलागे कोब्बरी एंतैते उंटुंदो ఒక కప్పుతో మెజర్ చేసుకొని అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసి మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టాలి। అప్పుడు మన కొబ్బరి పంచదార ఇలా తయారవుతుంది। దీంట్లో మైదా పిండి కొంచెం కొంచెంగా వేస్తూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి। ఇందులోనే కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఇలా మన చపాతీ ముద్ద చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉండే విధంగా కలుపుకోవాలి। ఈ వేడి ఆయిల్ వేయడం వల్ల మనం ఎటువంటి డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్ లో అయినా మనకి కొంచెం సాఫ్ట్నెస్ అలాగే క్రిస్పీనెస్ వస్తాయి। ఆ పిండిని అలా మసాజ్ చేస్తూ ఉండాలి ఒక 5 మినిట్స్। ఇప్పుడు మన చేతికి సరిపడనంత ఒక చపాతీ ముద్దని తీసుకొని रोटी चपाती लागा प्रेस चेसुकोवाली। इदी एंत एक्कुव सेपु मन मसाज चेस्ते अंत क्रिस्पीगा वस्ताई मन बिस्किट्स। इला चपाती लागा प्रेस चेसुकोवाली। मरी पलचगा काकुंडा मरी मंदंगा काकुंडा मीडियम लो उंडेटट्लुगा प्रेस चेसुकोवाली। इला ओक बिस्किट कटर उंटे बिस्किट कटर तो चेयोच्चु, नेनु बॉटिल कैप तो चेसि चूपिस्तुन्नानु। మీకు కావాల్సిన సైజ్ లో కావాల్సిన షేప్ లో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। గుడ్డే లాగా హార్ట్స్ లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి। హీట్ అయిన ఆయిల్ లో మనం బిస్కెట్స్ లాగా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి అన్ని ఈవెన్ గా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మనం తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి, కానీ ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి। సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే మిగిలిన బిస్కెట్స్ అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నాయో చూడడానికి। ఇవి మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా। మనకి కావాల్సిన షేప్ లో చేసుకొని ఇలా కొబ్బరి పాడవకుండా కొబ్బరితో కొబ్బరి చట్నీ కొబ్బరి పాలన్నమే కాకుండా కొబ్బరి బిస్కెట్స్ కూడా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి। ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇలాగే చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళంతా। సో వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి ఉంచుకుంటే మనకి 8 రోజుల నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి। వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు, అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్ కి కూడా పెట్టి పంపించవచ్చు। వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।